అందరికీ నమస్కారము కుంభరాశివారికి మార్చి నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి గ్రహ సంచారం కుంభరాశివారికి ఈ నెల ఏడవ తేదీ వరకు బుధుడు ఒకటవ భావమైన కుంభరాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత ఇరవై ఆరవ తేదీ వరకు తన నీచరాశియైన మీనరాశిలో రెండవ భావంలో సంచరిస్తాడు ఆ తర్వాత మూడవ భావమైన మేషరాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు ఈ నెల ఏడవ తేదీ వరకు పన్నెండవ భావమైన రాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత ఒకటవ భావమైన కుంభరాశిలో ప్రవేశిస్తాడు సూర్యుడు ఈ నెల పద్నాలుగవ తేదీ వరకు ఒకటవ భావమైన కుంభరాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత రెండవ భావమైన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు కుజుడు ఈ నెల పదిహేనవ తేదీ వరకు పన్నెండవ భావము మరియు తన ఉచ్చరాశియైన మకరరాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత ఒకటవ భావమైన కుంభరాశిలో ప్రవేశిస్తాడు గురువు ఈ నెల మొత్తం మూడవ భావమైన మేషరాశిలో సంచరిస్తాడు శని ఈ నెలంతా ఒకటవ భావమైన కుంభరాశిలో తన సంచారం కొనసాగస్తాడు రాహువు రెండవ భావమైన మీనరాశిలో కేతువు ఎనిమిదవ భావమైన కన్యారాశిలో తమ సంచారాన్ని కొనసాగస్తారు వృత్తి ఉద్యోగాలు కుంభరాశివారికి ఈ నెల వృత్తిపరంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు ఈ నెల ప్రథమార్ధంలో వృత్తిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇతరుల ఒత్తిడి మేరకు మీకు ఇష్టం లేనప్పటికీ కొన్ని పనులు చేయాల్సి వస్తుంది దాని కారణంగా మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది ఈ సమయంలో కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీలో కోపం ఆవేశం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఈ సమయంలో వీలైనంత వరకు మీపై అధికారులతో కాని మీ సహోద్యోగులతో కాని అనవసర వివాదాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ నెల ప్రథమార్ధంలో ప్రయాణాలు ఎక్కువ చేయాల్సి కాని లేదా మీకు నచ్చని చోట పని చేయాల్సిన కాని జరగవచ్చు ద్వితీయార్థంలో పరిస్థితుల్లో మార్పు వస్తుంది మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు అంతేకాకుండా మీ పొజిషన్ అభివృద్ధి కలగడం మరియు పేరు ప్రఖ్యాతులు పెరగటం జరుగుతుంది కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నవారు కాని ఉద్యోగంలో అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తున్నవారు కాని ఈ సమయంలో అనుకూల ఫలితాన్ని పొందుతారు ఆర్థిక స్థితి కుంభరాశివారికి ఆర్థికంగా ఈ నెల సామాన్యంగా ఉంటుంది ప్రథమార్థంలో ఖర్చులు విపరీతంగా పెరగటం వలన మీరు ఆర్థికంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది మీరు ఎంత పొదుపు చేయాలనుకున్నప్పటికీ ఏదో ఒక రూపంలో డబ్బు ఖర్చు అవుతూనే ఉండడం వలన మీరు మీ బంధువుల నుంచి కానీ ఆర్థిక నుంచి కానీ ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంటుంది ద్వితీయార్థంలో ఆదాయంలో పెరుగుదల కారణంగా ఆర్థిక సమస్యలు కొంతమేరకు తగ్గుతాయి ఈ నెలలో పెట్టుబడులు అంతగా అనుకూలించవు ముఖ్యంగా ఇతరుల మాటలు విని తప్పుడు రంగాల్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి వారి మాటలకు లొంగకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది ఆరోగ్యం కుంభరాశివారికి ఆరోగ్యపరంగా ఈ నెల సామాన్యంగా ఉంటుంది ఈ నెల ప్రథమార్ధంలో కుజుడు మరియు సూర్యుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ముఖ్యంగా తల ఎముకలు మరియు రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యల కారణంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాగే ప్రయాణంలో జాగ్రత్తగా ఉండటం మరియు ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ద్వితీయార్థంలో ఆరోగ్యం కొంతమేరకు మెరుగుపడుతుంది అయితే అజీతి లేదా నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ముఖ్యంగా విశ్రాంతి లేకుండా పనిచేయడం మరియు ఎక్కువ ఆందోళన గురికావడం వలన ఈ సమస్యలు వస్తాయి కుటుంబ జీవితం కుంభరాశివారికి ఈ నెల కుటుంబ పరంగా ప్రథమార్ధంలో కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో అనుకూల ఫలితాలను పొందుతారు ప్రథమార్ధంలో మీ జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తుంది దాని కారణంగా వృత్తిపరంగా కాని కాని మీరు పడుతున్న ఆందోళనలు కొంతవరకు తగ్గుతాయి మీ సంతానంలో ఒకరికి స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి మీ తోబుట్టువులతో మీ ఆవేశం కారణంగా కొన్ని అభిప్రాయ భేధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ద్వితీయార్థంలో కుటుంబ జీవితం బాగుంటుంది మీ తోబుట్టువులతో కాని ఇతరులతో కాని ఏర్పడిన అభిప్రాయ భేధాలు తొలగపోతాయి వ్యాపారం కుంభరాశివారికి ఈ నెల్లో వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి ప్రథమార్థంలో ఖర్చుల కారణంగా మరియు భాగస్వాములతో సమస్యల కారణంగా వ్యాపారం మందకొడిగా సాగుతుంది మీరు ఈ సమయంలో మీ భాగస్వాములతో కానీ వినియోగదారులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది మీ ఆవేశం కారణంగా కాని మీ మాట తీరు కారణంగా కాని వారు మీకు దూరమయ్యే అవకాశం ఉంటుంది ద్వితీయార్థంలో వ్యాపారంలో కొంత అభివృద్ధి సాధ్యమవుతుంది గతంలో ఉన్న సమస్యలు తొలగపోతాయి కాబట్టి మీరు వ్యాపారంపై దృష్టి పెట్టగలుగుతారు వ్యాపార విస్తరణ పెట్టుబడులకు ఇది మంచి నెల కాదు విద్యార్థులకు కుంభరాశి విద్యార్థులకు ఈ నెల మిశ్రమంగా ఉంటుంది ఈ నెలలో ప్రథమార్ధంలో సూర్యుడు కుజుడు మరియు బుధుని గోచారం అనుకూలంగా ఉండదు వారు చదువు విషయంలో అదనపు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఏకాగ్రత తగ్గటం మరియు ఆవేశం పెరగటం వలన అనవసర విషయాలపై వాదవివాదాలపై ఎక్కువ సమయాన్ని వ్యక్తం చేసుకునే అవకాశం ఉంటుంది అంతేకాకుండా పరీక్షల విషయంలో కూడా నిర్లక్ష్య ధోరణి కలిగి ఉంటారు ద్వితీయంలో గ్రహస్థితి మారడం వలన విద్యార్థుల్లో చదువుపై ఉండే నిర్లక్ష్య ధోరణి తగ్గుతుంది ఈ నెలలో పరీక్షలు రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి పరీక్షలో మంచి ఫలితం సాధించడానికి బుధుడికి పరిహారాలు చేయటం మంచిది కుంభరాశివారు పాటించవలసిన పరిహారములు ఆదివారాల్లో ఎద్దులకు బెల్లం తినిపించండి వీలైతే ప్రతిరోజు మీరు మీ కుటుంబ సభ్యులు కొన్ని తీపి పదార్థాలను తినండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి